ఇష్టం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్య మరియు పరిశుభ్రత కిట్లను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. కనిలో ఘనంగా సింగరేణి రక్షణ వారోత్సవాలు. పుట్టలింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు దరఖాస్తుల స్వీకరణ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు. ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో మాల్జోడి మద్మజ 4వ వర్ధంతి కార్యక్రమం. మంతని ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ దేవసేన సమీక్ష సమావేశం. ఆరోగ్యం మరియు పరిశుభ్రత కిట్లను టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రామగుండం గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడెపు రాజేశం, 50వ డివిజన్ కార్పొరేటర్ షమీం సుల్తానా, జెడ్పీటీసీ పాల్గొన్నారు. కార్మికుల పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని, ప్రమాదాల నివారణకు రక్షణ పాటించాలని, యాంకర్ ఎప్పటికప్పుడు కార్మికులు తమ పని విధానాన్ని మెరుగుపరుచుకోవాలని, గని ప్రమాదాల నివారణకు శిక్షణ సూత్రాలను పాటించాలని గనుల రక్షణ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే దత్తా అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరికని సింగరేణి స్టేడియంలో జరిగిన 50వ సింగరేణి రక్షణ వారోత్సవాలలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో బొగ్గు గనుల రక్షణ విధానం, కార్మికులకు రక్షణ సూత్రాలు తదితర అంశాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను డైరెక్టర్ దత్తాతో పాటు ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన సింగరేణి కాలేజ్ డైరెక్టర్ అండ్ ఫైనాన్స్ శ్రీ పవిత్రన్ కుమార్ గారు, ఈ సభకి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి శ్రీ ఎస్కే దత్తా గారు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైండ్ సేఫ్టీ, అదే రకంగా మన సింగరేణి కాలేజ్ డైరెక్టర్స్ శంకర్ గారు, ఈఎన్ఎం భాస్కర్ రావు గారు, డైరెక్టర్ పిపి, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ గారు, విజయ్ కుమార్ గారు డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ ఆఫ్ మైండ్ సేఫ్టీ గట్టయ్య గారు, ఏఐటిసి అధ్యక్షులు, అదే రకంగా సిఎంఓఏ అధ్యక్షులు కృష్ణప్రసాద్ గారు, నర్సయ్య గారు డైరెక్టర్ ఆఫ్ మైండ్ సేఫ్టీ, అదే రకంగా వసంత్ కుమార్ గారు జనరల్ మేనేజర్ సేఫ్టీ, విజయపాల్ రెడ్డి గారు ఆర్జీవన్ జనరల్ మేనేజర్. దాంతోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులు, సూపర్వైజర్లు, కార్మిక నాయకులు, కార్మిక సోదరులు, సోదరిమణులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సోదరులారా, ఈ రక్షణ వారోత్సవాలు మనకేం కొత్త కాదు. గత 50 సంవత్సరాలు బట్టి జరుపుకుంటూనే ఉన్నాం, అయినా కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత 10 సంవత్సరాలు బట్టి చూస్తే ఇటు యాజమాన్యం, ఆఫీసర్స్, సూపర్వైజర్లు, కార్మికులు, కార్మిక నాయకులు అందరి కృషి వల్ల ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానివ్వండి, సీరియస్ యాక్సిడెంట్స్ కానివ్వండి, రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ కానివ్వండి తగ్గుతూనే ఉన్నాయి. మరింత కృషి చేసి ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. 2003 అనుకుంటా 7 ఎల్పీలో పెద్ద ప్రమాదం జరిగి సుమారు 12 మంది చనిపోయినప్పుడు, తర్వాత కొద్ది నెలల్లోనే జీడికే 8A బండ గోలి, కప్పు గోలి, మరి సుమారు 10 మంది జరిగినప్పుడు కూడా చాలా లోతుగా యాజమాన్యం ఆలోచించింది, కార్మికులు ఆలోచించారు. ఆ రోజు అందరం కలిసి
ఒక శబ్దం చేయటం జరిగింది. రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని మాత్రమే తీయాలి, అది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు సేఫ్టీకి సంబంధించి సేఫ్టీకి కావలసినటువంటి మెటీరియల్ ఎంతైనా తీసుకొస్తాం. స్కై ఈజ్ ఓన్లీ ద లిమిట్ టు పర్చేస్ సేఫ్టీ మెటీరియల్ అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా సింగరేణి యాజమాన్యం అదే ఆలోచనలో ఉంది. రక్షణ గురించి ఏ పరికరాలు అయితే కావాలో అది కొంటానే ఉంది, అందరం కలిసి కృషి చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మరి యాక్సిడెంట్లు అనుకున్న రీతిలో తగ్గలేదు, గత 10 సంవత్సరాలు బట్టి తగ్గుతూనే వచ్చినాయి. మరి 2017 సంవత్సరంలో 7 ఫ్యాటల్స్ జరిగితే మరి 16, 17, 12 జరిగినాయి. ఇది తగ్గాల్సింది పోయి ఎక్కింది. మరి ఎందుకు ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయో ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద యాక్సిడెంటు ఫ్యాటల్ యాక్సిడెంటు ఇది మానవ తప్పిదం మూలాన యాక్సిడెంట్ జరిగిందా లేదు ఇంకేదన్నా రకంగా జరిగిందా అని ఆలోచించి ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్లు ఈ సీరియస్ యాక్సిడెంట్లు జరగకుండా ఆఫ్ చేసేవాళ్ళం అనేది ఇతర కార్మికులకి ఇతర మనుషులు ఉన్నటువంటి కార్మికులు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ప్రయత్నం చేస్తారా ఉంది యాజమాన్యం, కానీ ఎంతైతే చేయాలో అంత చేయటం లేదని మేము అనుకుంటున్నాం. మిత్రుడు గట్టయ్య గారు చెప్పినట్లు చాలా కాలం బట్టి ట్రైపార్టైట్ సేఫ్టీ మీటింగ్ జరగట్లా కాబట్టి కార్మిక సంఘాలు కానివ్వండి, కార్మిక నాయకులు కానివ్వండి, సేఫ్టీ విషయంలో సూచనలు ఇచ్చే ఇది అవకాశం దొరకట్లేదు. ఇప్పుడైనా మరి నేను ఆశిస్తున్నా ఈ ట్రైపార్టైట్ సేఫ్టీ మీటింగ్ కనీసం వచ్చే నెలలో అయినా జరిగేటువంటి అవకాశం ఉందని ఆశిస్తున్నాం. మా సలహాలు దాంట్లో ఖచ్చితంగా చెప్తాం. పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏం కావాలనేది ఎన్నో లోపాలను ఎప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడినా మెటీరియల్ తక్కువ ఉంటారు లేదు ఎసెన్షియల్ స్టాఫ్ తక్కువ వస్తూ ఉంది. ఎన్నో సేఫ్టీ మీటింగ్లో మాట్లాడాం ఓవర్ మెన్ షార్టేజ్ ఉంది, మైనింగ్ సంతాల షార్టేజ్ ఉంది, ఎలక్ట్రీషియన్ షార్టేజ్ ఉంది, ఫిట్నెస్ షార్టేజ్ ఉంది, మరి ముఖద్దములు షార్టేజ్ ఉంది. ఈ షార్టేజ్ ఉందంటే మనుషులు దొరకకపోతే తగిన వాళ్ళు కెపాసిటీ ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ కావాల్సినటువంటి వాళ్ళు మన సింగరేట్ కాలేజ్ లేకపోతే కొంత ఆలస్యమైతే అర్థం ఉంటుంది. కానీ మన ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ పవిత్రన్ కుమార్, E&M శంకర్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ భాస్కర్ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఆఫ్ మైండ్ సేఫ్టీ విజయ్ కుమార్, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షులు కృష్ణప్రసాద్, వసంత్ కుమార్, నర్సయ్య పాల్గొన్నారు. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు వివిధ గ్రామాల నుండి దరఖాస్తులను స్వీకరించారు. మార్చి నెలలో నిరుపేద యువతి యువకులకు 200 మంది జంటలకు ఉచితంగా వివాహాలను ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండా శంకర్ వివరించారు. మంతని మండలం వెంకటాపూర్ గ్రామంలో మమత గారు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందితే మన గౌరవనీయులు మన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి రైతు బాంధవుడు మన పుట్టమదన్న గారు సీఎం రిలీఫ్ ఫండ్కు సిఫారసు చేస్తే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఈ మమత గారికి 12,000 రూపాయల అమౌంటు చెక్కు రూపంలో ఈరోజు అందించడం జరుగుతుంది. మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ నుండి ఏ ఒక్క వ్యక్తిని అనారోగ్యంతో బాధపడితే హాస్పిటల్లో అడ్మిట్ అయితే వారు ఎన్నో రకాల వైద్య సహాయం అందించి వారికి చెక్కు రూపంలో నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారిని గౌరవించి వారు ఎన్నో ఎల్ఓసీల ద్వారా కూడా అనారోగ్యంతో బాధపడ్డ వారికి
అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు పుట్ట మధు, మన నాయకులు ఇక్కడ కరీంనగర్లో గుజ్జ శ్రీనివాస్ గారిని ఇక్కడ నుంచి మన నియోజకవర్గం నుంచి ఎవరు వెయినా కరీంనగర్లో చికిత్స చేయించడానికి వారిని నియమించి ఇక్కడ నుంచి పంపించిన వారిని వారు దగ్గర తీర్చుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారికి అన్ని విధాల వైద్య సేవలు చేసి ముఖ్యమంత్రి సహాయనిధికి సహాయనిధి నుండి నిధులు మంజూరు చేయిస్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి నిధి నుండి డబ్బులు ఇప్పిస్తూ మరియు ఎమ్మెల్యే గారి పిఏ అక్కడ ఉన్నటువంటి మన ప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఇంట్లో ఉంచుకొని భోజన వసతి ఏర్పాటు చేసి వారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళి వారికి చికిత్స చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి భోజన వసతి ఏర్పాటు చేసి పడుకోవడానికి కూడా వసతి సౌకర్యం కల్పించి వారు అక్కడ హైదరాబాద్లో వారిని నియమించడం జరిగింది. ఇట్లా ఎన్నో విధాల హైదరాబాద్లో కరీంనగర్లో ఇద్దరిని నియమించి వారు వైద్య సేవలు మా నియోజకవర్గం ప్రజలకు అందించాలనే కుతూహలంతో మన ఎమ్మెల్యే గారి ఏదో ఒకటి ఈ నియోజకవర్గం ప్రజలకు ఏ విధంగా ఏ సహాయమైనా చేయాలనే ఆలోచనతోని తపనతోని వారు ఉన్నందుకు వారికి అన్ని విధాల వైద్య సేవలు అందించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మన నాయకుడు మన పుట్ట మధు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మీ అందరి తరపున వెంకటపూర్ ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కిరణ్ కుమార్, ఎంపీటీసీ గ్రామస్థులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ కాలనీలో నిర్వహించారు. నేతాజీ జనవరి 23, 1897 జన్మించారని, ఆయన గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, భారతదేశ సైన్య దళపతిగా ఎన్నో సేవలు అందించారని, అలాగే గాంధీజీ అహింస నినాదంతో స్వాతంత్ర్యం సాధించవచ్చని అన్నప్పుడు దాన్ని ఒకదానితోనే సాధ్యం కాదని, సాయుధ పోరాటంతో సాధ్యం అని చెప్పిన గొప్ప వ్యక్తి అని ఏబీవీపీ నగర కార్యదర్శి గడ్డం శివకుమార్ తెలియజేశారు. దేశం కోసం పోరాటం తీసుకుంటే, అహింసావాదంతో పోరాటం తీసుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాట పోరాటంతోనే భారతదేశం స్వాతంత్రం సాధించవచ్చని తెలిపిన ఒక గొప్ప ప్రముఖుడు. ఈయన జయంతిని జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సదాభారత మాత సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, గోదావరి కలిసి. ఈ కార్యక్రమంలో నగర సహకార్యదర్శి అరుణ్, ఏబీవీపీ సభ్యులు అభిలాష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మల్జోడి పద్మజ 4వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం మద్మజ నాన్న మల్జోడి శంకర్రావు ఆదరణ ఆశ్రమంలో అనాథ పిల్లలకు బియ్యం, నిత్య అవసర సరుకులు, పళ్ళను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మల్జోడి పద్మజ గారి యొక్క 4వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వారి యొక్క తండ్రి గారైనటువంటి మల్జోడి శంకర్రావు గారు, అదేవిధంగా కవిత గారు ఈరోజు ఈ యొక్క ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమం లోపల మరి విద్యార్థులకు పండ్లు, బియ్యం, చిల్లర సామాను ఇవ్వడం అనేది జరిగింది. పద్మజ మరి పీజీ వరకు చదువుకొని చక్కనైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి సందర్భంలో అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదంలో మరణించడం అనేది జరిగింది. ఆమె ఎక్కడ ఉన్నా ఆమె యొక్క ఆత్మ శాంతించాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ప్రతి సంవత్సరం ఆమె పేరు మీద మరి ఏదైతే నిస్సహాయమైనటువంటి విద్యార్థులు పిల్లలు ఉన్నారో వాళ్ళకు తప్పకుండా సహకారం చేయడానికి వారి యొక్క కుటుంబ సభ్యులు ముందుకు రావడం అనేది జరిగింది. కనుక ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికి కూడా మరి విప్లవాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ వర్ధన్, నగర కార్యదర్శి గోసిక మోహన్, సహాయ కార్యదర్శి టి మల్లయ్య, ఏఐటియుసి నాయకులు మద్మద తల్లి కవిత, ఆశ్రమ నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి ఎంపీడీఓ ఆఫీస్ నందు కలెక్టర్ దేవసేన అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మిషన్ భగీరథ పనులు 50% మాత్రమే పూర్తి చేశారని,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంతిని మినహా ఎక్కడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంప్ హౌస్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. నాకు ఇంట్రెస్ట్ ఏమి మీరు ఎగ్రిమెంట్ చేసుకోమని చెప్పడంలో నాకు అది కాదు ముఖ్యం. ఫీల్డ్ లో పనిచేయండి. మీరందరూ మాట్లాడేది చెప్పినప్పుడు మీకు ఎమ్మెల్యే గారు కూడా అమౌంట్ ఎక్స్ట్రా చేయించే విధంగా గవర్నమెంట్ లో మాట్లాడినప్పుడు పని స్టార్ట్ చేయండి. మరి లేట్ అయింది ఇప్పటికే. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జేసీగా మనం ప్రతిరోజు సేవలు అందించి నూతన జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా వచ్చిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు దేవసేన గారు, వేదిక పైన ఉన్న ఎంపీపీ గారు, ఆర్డీఓలు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అధికారులు, పత్రికా విలేకరులకి నమస్కారాలు. ప్రభుత్వము ప్రతిరోజు స్పీడ్ పెంచుతా ఉంది కనుక అధికారులకి ఒకసారి ఎగ్జామ్ అయితే రిటైర్మెంట్ అయ్యేవారికి ప్రమోషన్ల కోసం ఎగ్జామ్లు ఉంటాయి కానీ మధ్యలో ఎగ్జామ్లు ఉండవు. మాకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అసలు ఈరోజు వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ ఈ గారు మేమిద్దరము కోనంపేట పంప్ హౌస్ ప్రారంభించి రావడం జరుగుతూ ఉన్నది. యదా రాజా తదా ప్రజా అన్నట్లు ఎక్కడైతే రాజు ఉంటాడో అట్లా పరిపాలన సాగుతుంది అనేది మనం విన్నాం, పురాణంలో చదివినాం. కనివల కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది అయితదా పోతుందా అనే అంశం నుంచి ఖచ్చితంగా మనమే సాక్ష్యము, ఉద్యోగస్తులుగా మీరు సాక్ష్యము, ప్రజాపతులుగా మేము సాక్ష్యము. ఒక గ్రామంలో ఒక ట్యాంక్ కట్టి అక్కడనే బోనేసి ఇవ్వాలంటే ఆ ట్యాంక్కి మనం నీళ్ళెక్కివ్వడానికి 5 నుంచి 10 సంవత్సరాలు అయినాయి. ఈ సమీక్షలో మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, ఎంపీపీ ఏగోలపు కమల, ఏఎంసీ కిరణ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య మరియు పరిశుభ్రత కిట్లను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. కనిలో ఘనంగా సింగరేణి రక్షణ వారోత్సవాలు. పుట్టలింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు దరఖాస్తుల స్వీకరణ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు. ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో మాల్జోడి మద్మజ 4వ వర్ధంతి కార్యక్రమం. మంతని ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ దేవసేన సమీక్ష సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.